పార్టీలకు కులాలకు మధ్య వివాదం సృష్టించేలా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని జనసేన నెల్లూరు జిల్లా కార్యదర్శి వెంకటగిరి నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు అన్నారు. సైదాపురం మండలంలో వైకాపా ఏర్పాటు చేసిన పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం. ఫ్లెక్స్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ వేసిన ఫ్లెక్స్ ను తొలగించాలని సైదాపురం ఎస్ఐ పీతల నాగబాబుకు జన సైనికులతో జనసేన మండలం అధ్యక్షులు దేవర పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైకాపా దుర్మార్గ పాలన చేస్తోందని మండిపడ్డారు. పెత్తందారులు వైకాపా పార్టీలోనే ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం తగదన్నారు. వైకాపా పార్టీ 2024లో గద్దె తీయడం ఖాయమన్నారు. సైదాపురంలో పవన్ కళ్యాణ్ మనోభావాలను దెబ్బతీస్తున్న ఫ్లెక్స్ తొలగించకుంటే సోమవారం జిల్లా నాయకులతో ఉద్యమం సైదాపురంలో ఆందోళన చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద కూడా పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యానర్ల విషయంలో రాష్ట్రం మొత్తం కూడా గందరగోళంగా ఉంది. కానీ మేము అన్ని దగ్గరలో కూడా ర్యాలీలు చేయడం జరిగింది, అదేవిధంగా ఖండన చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీలకి డిఎస్పీలకి అందరికి కూడా దానికి సంబంధించినటువంటి ఆ బ్యానర్లు తీసేయాలని చెప్పి కూడా ఒక లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా కూడా సైదాపురం మండలంలోని రాపూర్ క్రాస్ వద్ద సేమ్ అదే బ్యానర్ పెత్తందారులకి, ఈ విధంగా పేదలకి పెత్తందారులకి అనే ఒక బ్యానర్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా ఉంది కాబట్టి తక్షణమే దాన్ని తొలగించాలని చెప్పి మన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సైదాపురం ఎస్ఐ గారికి వినొచ్చడం జరిగింది. అతి పద్యంలో రేపు కానీ ఆ బ్యానర్ను కానీ తీగిపోతే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇటువంటి పాడు ఆలోచన, పద్ధతి లేని ప్రయోగాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి పేదలకి పెత్తందారుల కంటే నీ పార్టీలోనే పెత్తందారులు ఉన్నారు, కానీ మా పార్టీలో పేదలు జన సైనికులు ఉన్నారు. నీ పార్టీలోనే పెత్తందారులు ఉండి రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల్లోనూ పెత్తందారు వ్యవస్థను మెయింటైన్ చేస్తూ ఇసుక మద్యము బకాసుర్లాగా తయారు అయ్యి భూములు అన్నీ కూడా దోచుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా కానీ పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ వేస్తే జన సైనికులందరూ కూడా నీ మీద దాడి చేయాల్సిన పరిస్థితి వైసీపీ నాయకులు తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. ఈరోజు మన సైదాపురం మండలం, వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా పోస్టర్లు అందించున్నారు. ఈ పోస్టర్ని వెంటనే తొలగించాలని సైదాపురం ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరన్ గారు, అదేవిధంగా సైదాపురం మండలం జనసేన నాయకులు, జన సైనికులు అందరూ పాల్గొన్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా పోస్టర్లు వెలవడం అనేది చాలా ఆశ్చర్యార్థకంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రజలకి పెత్తందారులకు మధ్యన జరిగే యుద్ధం అన్నారు, కానీ పూర్తిగా దెబ్బతింటుంది ప్రజలే. ఆ ప్రజల్ని కాపాడుతున్న ప్రభుత్వం ఒక జనసేన ప్రభుత్వం. మన జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల్ని ప్రయోజకులు చేస్తుంది, కానీ పెత్తందారులను ప్రయోజకులు చేయదని వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన, జై జనసేన.